भारतीय जनता पार्टी राष्ट्र शाखा पिलुपु मेरकु ఈ రోజు అన్ని గ్రామాల్లో అన్ని ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా తెలంగాణ రైతు కోసా బీజేపీ పూర్దీక్ష అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది। తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇప్పటివరకు కూడా వరి రైతులకు 50% ధాన్యాన్ని కూడా ప్రొక్యూర్ చేయలేదు। అకాల వర్షాల వల్ల అనేక మంది రైతులు ఇప్పటికే నష్టపోవడం జరిగింది। నష్టపోయినటువంటి రైతాంగాన్ని ఆదుకోవాల, తడిసినటువంటి ధాన్యాన్ని పూర్తిగా ప్రభుత్వం కొనుగోలు చేయాల, ఇప్పుడు ఇంకా మిగిలి ఉన్నటువంటి పూ ధాన్యాన్ని వెంటనే ప్రొక్యూర్ చేసి రైస్ మిల్లలకు పంపించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది। అదే విధంగా తాలు పేరు మీద తరుగు పేరు మీద రైతుల్ని వేధించద్దని, వేధిస్తున్నటువంటి రైస్ మిల్లర్లపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి బీజేపీ డిమాండ్ చేస్తా ఉంది। ఈ రోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ మరియు जिला शाखा पिलुपु मेरकु निरसन कार्यक्रम चेपट्टडं जरिगिंदी। तेलंगाणा रैतु भोसा बीजेपी पूर्दीक्ष अने कार्यक्रम प्रति ओक्क बीजेपी नायकुलु मरियु कार्यकर्तलु वारी वारी इंटि वद्दने उंडी निरसन कार्यक्रम चेपट्टडं जरिगिंदी। कार्यक्रम योक्क मुख्य उद्देश्यं एमिटंटे वरी रैतुलकु पूर्तिगा अन्यायं जरुगुतुंदि काबट्टि ఇప్పటి వరకు ఇంకా అనేక చోట్ల వరి కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ అయినప్పటికీ అనేక చోట్ల ఇంకా రైతు వరిని కొనుగోలు చేయలేదు। అదే విధంగా ఈ వర్షానికి తడిసిన మరియు రంగు మారిన ధాన్యాన్ని కూడా వెంటనే కొనుగోలు చేయాలి। తాలు తరుగు పేరిట ఈ కొనుగోలు కేంద్రాలు మరియు రైస్ మిల్లర్లు చేస్తున్న ఆగడాలను అరికట్టి వారి మీద విచారణ చేపట్టాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను। అదే విధంగా ఈ రైతు రుణమాఫీని వెంటనే అమలు చేసి రైతు బంధును కూడా అమలు చేయాలని చెప్పేసి వెంటనే నిధులు విడుదల చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను।